जयभीम, जय भीम। ఏం తమ్ముళ్ళో హుషారుగా ఉన్నారా? చాలా జోరుగా ఉన్నారు. హుషారైతే నేను చూస్తున్నా మీలో గన్నవరం వచ్చిన పణించి చూస్తున్నా. నేడు గన్నవరం గర్జించింది, ఇది గోదావరి గర్జన. ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన. ఈరోజు మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు, పవర్ స్టార్, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు, గన్నవరం జనసేన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూశాను. వీర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా? గ్లాసుకు గాజు గ్లాసు కొట్టేసి గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. ఇంకో పక్క హరీష్, తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందుకు పోమని మిమ్మల్ని కోరుతున్నాం. ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, అక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు, కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి. అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం, మొన్నే జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు
ज्योतिराव गारी पूले जयंती जरूर मल्ली ने 14वो तारीखन अंबेडकर गारी जयंती जरूर मुग्गर नायक साक्षिगा इकड़ा इतना बड़ग बलहीन वर्ग को न्याय से बाध्यता मादने मी अंदर की हमी इतना सारी चूस्ते बीसील की डिक्लरेशन इच्छा डिक्लरेशन बीसील तलरात मारत याबाई संवत्सराल के पेंशन इच्छे बाध्यता मैं तीसुकुंटामनि हामी इस्तुन्ना सप्लान द्वारा संवत्सरानिकि 30,000 5 संवत्सराल्लो 150,000 खर्चु पेट्टि बीसीलनु आर्थिकंगा पैकि तीसुकोच्चे बाध्यत मादि इदे कादु स्थानिक संस्थल्लो मल्ली 34% रिजर्वेषन्लु तीसुकोस्तां चट्टसभल्लो बीसील रिजर्वेषन्ल कोसरं పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసరం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసరం 5,000 కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటనే ఈ రోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం 5 సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈ రోజు చెక్ పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళో నేను అడుగుతున్నా ఈ కొండే ఆడ బిడ్డల్ని 5 సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా 14-19 లో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంట్ ఛార్జీ 200 రూపాయలు కరెంట్ ఛార్జీ ఈ రోజు ఎంత అని అడుగుతున్నా 2,000 అవునా కాదా ఎవరి వల్ల అయ్యింది ఎవరి యొక్క ప్రమేయం అంటే 200 రూపాయలు 2,000 చేసి నేను హామీలని నెరవేర్చాను 99% హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు 5 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్నీ పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విద్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోన సీమ అందాల సీమ ఈ కోన సీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోన సీమనే ఇప్పుడు అంబేద్కర్ కోన సీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తోత్రం ఈ కోనసీమ వాసులది
ఎప్పుడో కాటన కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్ అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా? నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు ఏం జరిగింది ఈ జిల్లాలో? ఏంటి మీరు దుర్మార్గుల? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా బాధ. ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే, గోదావరి జిల్లాలు చూస్తే, పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహనుడు ఉన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళలో మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి, అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు. అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. అది మా కమిట్మెంట్. అందుకే మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమిళ్ళు ఇక్కడే గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో 1000 రూపాయల ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 5000 ఎవడికి పోతుంది ఈ డబ్బులు? ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇసుక దందా, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200. 140 రూపాయలు వ్యత్యాసం అవునా కాదా? ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో 1 సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరూ మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా? ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా, జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్ట పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది. ఎస్పీఎస్ కానిస్టేబుల్గా ఉన్న శంకర్రావు, ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో
తుపాకీ గాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ పోలీసులందరూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు, డిఏ పెండింగ్ పెట్టాడు, టీఏ పెండింగ్ పెట్టాడు, పిఆర్సి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకు ఉంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా. నా ఆవేదన ఒకటే, మిమ్మల్ని అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం, వనరులుండే రాష్ట్రం, గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం, సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం, దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా. అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిని పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా ఆలోచన, మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చాం. 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటే. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ధ్యేయంగా వచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని గెలిపించుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం. సహకరిస్తామని, అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ దళితులు ఉన్నారు, ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు, ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా, ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా. నేను అడుగుతున్నా, ఏ దళితుడికైనా న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వాలని అడుగుతున్నా. మీరు చూడండి, 27 సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకప్పుడు భూ పంపిణీ, భూమిని కొని దళితులకు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు. దళితులకు ఇచ్చిన 12,000 ఎకరాల భూమిని డీకేటీ పట్టా రద్దు చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది దళిత ద్రోహి కాదా అని మీరే ఆలోచించుకోవాలి. దళిత పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే దాన్ని కూడా రద్దు చేశారు. కులాంతర వివాహాలకి పూర్తిగా రద్దు చేసి కులాంతర వివాహాలని ఎక్కడ చూసినా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని పోతే అది తీసేశారు. విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చాం, అంబేద్కర్ గారి పేరు పెట్టాం. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఒక్కరి కూడా విదేశ విద్య ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఇవే కాకుండా నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి,
ఏ దళితుడు కూడా ఈ ప్రభుత్వం పైన నోరిప్పడానికి వీలు లేదు. ఎవరన్నా ఇనిపిస్తే దాడులు ఒకటి రెండు కాదు 6000 పైన కేసులు పెట్టారు. 188 మందిని చంపేశారు. ఇక్కడి గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే తమ్ముళ్ళు మీరందరూ ఆలోచించాలి. మళ్ళీ దుర్మార్గులు వస్తే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు, ప్రజలను చంపినా దిక్కు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడే మాలా మాదిగా అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, సామాజిక న్యాయం చేస్తాం. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాల సామాజిక వర్గానికి వచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో ఒక మాదిగ సామాజిక వర్గానికి కూడా ఎమ్మెల్సీ ఇస్తాం. అదే కాదు, అందరికీ న్యాయం చేయడం, సామాజిక న్యాయం చేయడం మేము ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను ఇక్కడంతా కూడా అవినీతి జరిగింది, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇచ్చేది, ఇక్కడ కాపుల్లో కూడా పేదరికం ఉంది, వారి కోసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు 2000 కోట్లు సంవత్సరం చొప్పున 10000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. తమ్ముళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళు పెట్టి దాడి చేయించడం, నేను మాట్లాడితే నా కులవాళ్ళ మీద నెగబెట్టి నా మీద దాడు చేపించి బూతులు తిట్టించడం, ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది మంచిదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి. మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితకు కొట్టే బాధ్యత మీది, అది మీరు చేయండి. ఇక్కడ నియోజకవర్గానికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు. నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి, వరదల సమయంలో నది కోత గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనికి గ్రోయన్స్ కావాలి, రివెట్మెంట్ వాల్స్ కావాలి, తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పన పల్లి, కే ఏనుగుల పల్లి, ముక్తేశ్వరం, తోగరపాయలు ఈ 3 చోట్ల కాజువేలు కావాలి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి, ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం, అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు. అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం. అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి నీరు, గృహాలకు త్రాగునీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొబ్బరి ఎక్కువ పంట ఉంది, ఈరోజు కొబ్బరి దెబ్బతినింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, కొబ్బరి ఆధార పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసి మళ్ళీ కొబ్బరికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వరి పంటకు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం, ప్రొక్యూర్మెంట్ సక్రమంగా చేస్తాం, ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం. ఇప్పుడు సూపర్ 6తో మేము మీ దగ్గరికి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 4 పాయింట్లు యాడ్ చేశారు,
మొత్తం కలిసి 10 పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి ఆమేయిస్తూ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1500 తల్లికి వందనం కింద ఒక బెడ్ ఉంటే 15000 రూపాయలు అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచిత ప్రయాణ సౌకర్య ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం యువతకు నిరుద్యోగ యువతకి 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్నదాతకి 20000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం పేదవాళ్ళందరికీ పింఛను పెంచాం మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం 4000 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం వికలాంగులకు 6000 రూపాయల పింఛన్ ఇస్తాం కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా 5000 నుంచి 10000 రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇది కాకుండా ఎస్సీల కోసరం ఎస్టీల కోసరం మైనారిటీల కోసరం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం అదే మారిగా ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారీగా జనాభా దామాషా ప్రకారమే న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూతుల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు నేను పిలిపిస్తున్నా హలో ఏపీ హలో ఏపీ బై బై జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ థాంక్యూ అందరికి నమస్కారాలు జై హింద్ డొక్కా సీతమ్మ డొక్కా సీతమ్మ పుట్టిన నేల జగన్నాథ పండితురాయలు అలంకార శాస్త్రం తర్క శాస్త్రం ముంగండ గ్రామంలో పండిత గ్రామంగా పిలిచే అలాంటి మహాపండితులు పుట్టిన ఈ నేలకి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు ఈ రోజున ఈద్ ముబారక్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇస్లాం మతాన్ని పాటించే మా తోటి సోదరిమణులకి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మా కూటమి తరపున భారతీయ జనతా పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా ముస్లిం సమాజం అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఈ రోజున బీసీలకి వెళ్ళిపోయిన సామాజిక న్యాయం గురించి నిరంతరం కృషి చేసిన కృషివల్లుడు జ్యోతిబా పూలే జయంతి అలాంటి ఆయన జయంతి రోజున అందరం బాగుండాలి బీసీలకి సాధికారత రావాలి అది కూటమి ద్వారా సాధ్యం పడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒకసారి జ్యోతిబా పూలే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కలహాల సీమ కాదు ఇది ప్రేమ సీమ కొబ్బరి సీమ కొబ్బరి నీళ్ళు ఎంత మాధుర్యంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనస్సు ఉన్న ఈ కోనసీమని జగన్ వచ్చి కలహాల సీమగా చేయడానికి ప్రయత్నం చేశాడు మీ అందరి సహకారంతో ఆ రోజున మేమందరం ఉండి ఈ కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా 2.5 లక్షల ఎకరాల హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ఆ ప్రేమ సీమగా
మార్చుకోవడానికి మేమందరం సాయశక్తులా కృషి చేసాం. భవిష్యత్తులో కూడా కలహాల సీమ కాకుండా కొట్లాట సీమ కాకుండా ప్రేమ సీమ ఉండాలి. అన్ని కులాల మధ్య సెట్టిపల్లిజలు గాని కాపులు గాని మాలలు గాని మాదిగలు గాని క్షత్రియ సామాజిక వర్గం వాడ బలిజలు మత్స్యకారులు అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా ముస్లింలకి క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇదందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. ఇందాక 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, ఇది ఒక్క నిన్న సభలో కూడా చెప్పాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడడానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. మీకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, ముఖ్యంగా మన 2.5 లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డు ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు, మా చిట్టన్ అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్. దాదాపు 200 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో, ఆ హామీలు కూడా ఏమిచ్చాడో మీకు తెలియజేస్తా ఉన్నా. 2021లో ఆగస్టు 16వ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు 2వ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకెళ్ళలేదు, అరాకొరగా చేసి ఆపేశారు, బిల్లులు ఇవ్వడం లేదని. ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రేపు పొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మన కోనసీమలో తిరుగుతున్న ఒకటి అడగండి, ఈ హామీల సంగతి ఏమైందని అడగండి. అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో 40 కోట్లు చిట్టన్న చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు, ఒక్క పైసా కూడా రాలేదు. ఈ ప్రాజెక్ట్ వస్తే 4000 ఎకరాలకి ప్రయోజనం కలిగేది. వెదురుపీడం కాజ్వే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందాక గిడ్డి సత్యనారాయణ చెప్పినట్టు వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి, దానికి 25 కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు. 2022 జూలై 6న గోదావరి వరదల సమయంలో ఊడిముడి లంక సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోత గురవుతున్నాయి, శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి 30 కోట్లు ఖర్చు పెడతామని ఈరోజుకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలా. 23 ఆగస్టు 8న గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నింటికీ గట్లు పటిష్టం చేస్తామని చెప్పి 200 కోట్ల విలువైన హామీలు ఇచ్చారు, ఈరోజుకి ఒక్క పైసా పనిచేయలేదు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమేమో లేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరికితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు, కానీ ఈరోజుకి సిబ్బంది లేదు, బిల్డింగ్ లేదు. ఇలాంటి ప్రభుత్వం
మనకి కావాల ఆంధ్రప్రదేశ్ కి కావాల లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరల్ని గిట్టుబాటుదారు రైతాంగాన్ని గిట్టుబాటుదారు ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాల లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు సభాపక ముందు కాకుండా ఇంటికి వెళ్లి మీరందరూ ఒక సమాలోచన చేసి మీ నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివర్ణిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి 1000 కాయలు వస్తాయి ఈ రోజున 200 కాయలు కూడా రాని పరిస్థితి అరాకొరా పరిస్థితులతోటి ప్రభుత్వం సాబనకి విధివిధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిటాపురు నుంచి పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సర్ ఆర్థన్ కాటన్ మీ కోసం ఎలా పని చేసాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పని చేస్తాం మన డెల్టా ప్రాంతాలను గాని మన మెరక మెట్ట భూముల్ని గాని మనకి కాలవలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి చాలా పెద్ద ఎక్కువ నీళ్లు వస్తాయి అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది గంగా బోండం ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ల్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాం ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి మీరు మనం కులాలు దాటి మతాలు దాటి ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం పరి ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం ఈరోజు నిజంగా నాకు సరదా కాదు ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు బీసీ నాయకుల చేత తిట్టిస్తారు ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా అందరూ బీసీ నాయకులు తిట్టట్లా అందరూ కాపు నాయకులు తిట్టట్లా ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవడానికి మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి ముఖ్యంగా చూడండి ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం
मनस्फूर्ति मुख्य परश्रम रावाल इकड़की मन की इंतरी इंत गोपरी इकड़ पटे दाखिल अबंध परश्रम निजा केरला लाट चोट आब्बरी पीचुनी रोड लेयर का वड़ता दाद बोल मन अंबाजीपेट जातीय परशोधना केन्द्र उन्ना का दाने फलता मन वो मुख्य कोब्बरी परशोधन मन की पारिश्रमिक इकड़ अबंध परश्रम चाल मंद युवत की इकड़ उपाधि अवकाश दईटी परश्रम नि चंद्रबाबु गारु मेमु सभा वर्क फ्रम होम तल्लिदंड्रुलनु वदिलेसी मीरु एक्कडिकि वेल्लाल्सिन अवसरं लेदु इक्कड मन पी गन्नवरंलोने उंडि मन इळ्ळल्लोने उंडि मीरु विदेश मार्गं संपादिंचुकुनेलागा मीकु जीतालु वच्चेलागा आ परिस्थितिनि मेमु तीसुकोस्तां अलागे नेनु कोरुकुंटुन्नदि कूडा नेनु ना कोसं चेयट्लेदु इदंता नेनु सिनिमालु चेस्ते నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తా ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం 2047 ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్‌మెంట్ చేయాలి ఇందాక మాట్లాడుతా ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సస్ తో పాటు నేను కోరుకుంటున్నది కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంత మంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్‌మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్న ఇంత కాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకి ఒకటి ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకు అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకు మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మన కంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే నువ్వు ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మాక్సిమం ఒక చిన్నపాటి 5000 రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుంది అనుకునేవాడు నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్ లో జాయిన్ చేశారు ఆయన దగ్గర నుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటిక్స్ లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక స్కిల్ ఒక యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పిస్తే అది నా ఒక్కడికి ఉపయోగపడలా కొన్ని వేలాది మంది కౌలు రైతులకు 3-4 సినిమాలు చేసి దాంట్లో నుంచి వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడ దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది ఈ రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్నలాగా మేమందరం కలిసి మోడీ గారు ఒక పెద్దన్నలాగా అందరం కలిసి ఇక్కడ ఉన్న యువత కోసం ఆడపిల్లల కోసం యువత యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సెపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ గనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోల్డంత ఆదాయం వస్తుంది మనకి బైబిల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపని పట్టివడం నేర్పించుకోమని మేం కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం 10 రూపాయలు ఎక్కువిస్తామే తప్ప 10 రూపాయలు తగ్గించే పని మేము చేయం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఈ రోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే 48 గంటల లోపలే ఉన్నత అధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు
అందుకనే నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పని చేస్తానే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలబెట్టుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవ్వర్ని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వాంఛ బ్రిడ్జిలు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జిలు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత సమయం పడుతుందో అనుభవజ్ఞులు వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రైలు కూత వినిపించే వరకు మేము అహర్నిశలు కష్టపడతాం ఏదైతే బాలయోగి గారు కోరుకున్నారో వారి అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో ఉంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక రెండే రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం మేము సైజు తగ్గించుకున్నాం నిన్న ఒక సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంత బలం ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నాం అంటే మీరు గెలవాలి నేను సైజు తగ్గించుకున్నాను మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని మేమందరం కూడా తగ్గింది మీకోసం మిమ్మల్ని గెలిపించడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఈ సూక్తిని మేమందరం పాటించాం ఇది మీ గెలుపు కోసం అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అది మీరు ఆలోచించుకొని వేయండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తే కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాను కోపాలకి తాపాలకి పోకుండా చిన్నపాటి ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ ఓట్ అంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే 4 దశాబ్దాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు
ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన అవకాశం మీకు సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి తెలుగుదేశం నాయకులకి మద్దతుదారులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి జనసైనికులకి వీర మహిళలకి అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరందరూ చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను మీ చెప్పాను మీరు కొద్దిమందే తప్పులు చేశారు. ఒక ఫ్రూట్ బాస్కెట్లో చెడిపోయిన రెండు పండ్లు ఉంటే చాలు మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్తో ఉన్నాను. చంద్రబాబు గారు కూడా చెప్పారు వస్తే 10,000 రూపాయలు అన్నీ బాగుంటే 10,000 రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి ఘంటాపథంగా చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా మీరు ఉండాలని చెప్పి చెప్తా వచ్చారు. అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ. Time to break it down.